ఇప్పుడు స్వామి సాధనలో కొంతమంది అంతర్కుంభకము బహిర్కుంభకము అంటారు. అంతర్కుంభకం వల్ల ప్రయోజనమేమి, బహిర్కుంభకం వల్ల ప్రయోజనమేమి? కొంతమంది ఇదేదో జ్ఞాన అంతర్కుంభకం జ్ఞానానికని బహిర్కుంభకం శక్తులకని ఇట్లా చెప్తూ ఉంటారు కదా, అవేంటి? శక్తుల కోసం సాధన ఎప్పటికీ చేరదు, ఏదైనా జ్ఞానం కోసమే. అంతర్కుంభకం బాగా సాధన చేసిన వ్యక్తి బాహ్య కుంభకాన్ని కూడా చేయగలిగితే ఆ ప్రాణశక్తి మామూలుగా ఈ ఇడా పింగళలోకి కాకుండా సుషుమ్న మార్గాన్ని వెతుక్కుంటుంది. మనం మామూలుగా కొన్నాళ్ళు సాధన చేశాం, కుంభక క్రియ ఒక 2 మినిట్స్, 2.5 మినిట్స్, 3 మినిట్స్ ఉండగలిగాం, గ్రేట్. అప్పటికీ మనం తీసుకున్న ప్రాణశక్తిని అంతా మన శరీరానికి ఉపయోగించి ఆ శరీరంలోని కణకణము విసర్జించిన కార్బన్ డైఆక్సైడ్ను మళ్ళీ బయటకు వదిలేస్తాను. అంత శరీర శుద్ధి అద్భుతంగా జరుగుతుంది. బయటి ప్రాణవాయువును పూర్తిగా ఉపయోగించుకున్నట్లయితుంది కుంభక సాధనతో. అసలు ప్రాణాన్నే తీసుకోకుండా కణాలకు శక్తివంతం చేసేదానికి ఆ ప్రాణము తాయి ఇదా పింగళలో కాకుండా ఇంకో హృదయం ద్వారా వచ్చేటట్లు చేయగలిగే సాధన బాహ్య కుంభకం. మామూలుగా ఒకసారి చేసాం, కుంభకం చేసాం, గాలి అంతా వదిలేసాం. వదిలిన వెంటనే ఉత్త జాలంధర బంధం వేయండి. దాని మూలంగా ఈ నాసిల్స్ రెండు ఆటోమేటిక్గా ప్రెస్ అయ్యి మూసుకుపోతాయి. అప్పుడు లోపల అంతర్ ప్రాణాయామం జరుగుతుంది కదా. ప్రాణం బయట ఉన్న ప్రాణం ఎప్పుడు లోపలికి రావాలని చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండు నాసిల్స్ను మనం పనిచేయకుండా చేతులతో అవసరం లేకుండా సంకల్పంతో ఈ మెడ బెండి చేయటంతో మూసేసి గాలిని తీసుకోలేకుండా ఉన్నామో అది ఎక్కువసేపు ఉండదు, సెకండ్స్. ఆ సెకండ్స్ని డెవలప్ చేసుకొని 1 మినిట్ స్థాయికి కనుక మీరు పోగలిగితే బహిర్కుంభకం ఆ ప్రాణశక్తి ఈ 200 పనిచేయడం లేదు కదా, ఏ హౌ ఐ హ్యావ్ టు ఎంటర్ లోపలికి ఎక్కడ పోవాలని చూస్తుంది. ఈ సుషుమ్న యొక్క టాప్ పాయింట్ బ్రహ్మరంధ్రం నుంచి ఎంటర్ అవుతుంది, ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఎంటర్ అవుతుంది. అందుకే బాహ్య కుంభకం చేసిన సాధకుడికి ఊపిరితిత్తులు వర్క్ చేయవు, ఇక్కడ నుంచి ఇక్కడే గాలి తిరుగుతుంది. ఆజ్ఞాచక్రము విశుద్ధి, ఆజ్ఞాచక్రము విశుద్ధి. మెయిన్ మనకు తలనే కదా మెదడు, దానికి ఎప్పుడైతే ఆ ప్రాణశక్తి అందాల్సిన అసలైన రూట్లో నుంచి లోపలికి వస్తుందో బ్రెయిన్ వికాసం అనేది అద్భుతంగా జరుగుతుంది. ఓ, బహిర్కుంభకం వల్ల బ్రెయిన్ వికాసం అనేది బాగా జరుగుతుంది చాలా. ఆ సాధన చేసేవాళ్ళు, బాహ్య కుంభకం చేసేవాళ్ళు ఎంత షార్ప్గా ఉంటారంటే వాళ్ళని మీరు ఏ సమస్య అడిగినా ఇమీడియట్గా సొల్యూషన్ చెప్పగలరు. వాళ్ళకు ఏ సమస్య ఫేస్ అయినా దానికి ఎట్లాంటి సొల్యూషన్ చేస్తే తీరిపోతుంది అనేది వాళ్ళకి ఇమీడియట్గా థాట్ అవుతుంది. షార్ప్నెస్ ఆఫ్ ది మైండ్, మన పాదన అంతా దానికోసమే కదా. బుద్ధి ప్రచోదయాత్ అని చెప్పేసి మనం గాయత్రిలో చెప్పుకుంటున్నాం. అంతర్కుంభకం వల్ల ఏమొస్తుంది స్వామి? అంతర్కుంభకం వల్ల శరీరానికి శక్తి, కణకణము అద్భుతమైన శక్తితో నిండుతుంది. మామూలుగా గాలి తీసుకొని వదిలేస్తున్నాం, దాన్ని వాడడం లేదు. కుంభకం ఎప్పుడైతే చేస్తామో ఈ కుంభించిన గాలి ఈ మన పంచ ప్రాణవాయువులు పంచ ఉపవాయువులు తీసుకొని నాడులకు కూడా అందిస్తుంది. ఇదంతా సాధనంతా నాడులు, నరాల మీద కాదు. ఏదో ఊపిరి తీసుకున్నాం, ఇక్కడ ఇక్కడ జరిగే క్రియ జరిగి ఈ వచ్చిన బ్లడ్ సెల్స్ కార్బన్ డైఆక్సైడ్ అక్కడ ఊపిరితిత్తుల్లో వదిలేసి ఆక్సిజన్ను తీసుకొని యాక్టివేట్ అవుతున్నాయి అంటున్నాం. నేను నాడుల శుద్ధి జరగాల అంటే ఈ కుంభకం చేస్తున్నాను. ఇప్పుడు ఇది కడుపులో నుంచి పోతుంది గాలి అన్ని ప్లేసెస్, ఊపిరితిత్తుల నుంచి కాదు. అది పోయి ప్రతి కణాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఎంత దూరం చేస్తుంది అంటే ఎముకలు కూడా కణ నిర్మితమే, ఆ కణాలు కూడా శక్తివంతమవుతాయి. అవి ఎప్పుడు శక్తివంతమైందో ఎముకల లోపల ఉండే మూలుగా అంటారు మీరు, దాంట్లో మళ్ళీ రెడ్ సెల్స్ వైట్ సెల్స్ అక్కడి నుంచే ప్రొడక్ట్ అయ్యేది. ఈ ఎముకల యొక్క కణాలు సూక్ష్మ కణాల నుంచి మళ్ళీ అవి బయటకు వస్తాయి. ఆ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.
ఓవర్ వెయిట్ కాడు, ఫ్యాట్స్ పెరగవు. ఏ కణాలు మనకు అవసరమో అవి మాత్రమే, అవి మాత్రమే యాక్టివ్ అయి ఎక్కువ కాలం బతుకుతాయి. కణాలకు లైఫ్ స్పాన్ ఉంది. కొన్ని 3 రోజులు బతుకుతాయి, కొన్ని 5 రోజులు బతుకుతాయి, కొన్ని గంటలే బతుకుతాయి. వేటికి అవి దాని మ్యాక్సిమం లైఫ్ స్పాన్కు వస్తాయి. సో మనిషి ఆరోగ్యకరంగా సంపూర్ణంగా ఉంటాడు. ఇంత కండలు తిరిగిన శరీరంతో ఉండడు, కానీ అతి శక్తివంతంగా యాక్టివ్గా ఉంటాడు. లేజినెస్ ఉండదు. దూరం ప్రయాణం చేస్తే అలసిపోడు, నడిస్తే వేరే వాళ్ళు తొందరగా అలసిపోతారు. సాధకుడు అలవడు. ఓహో, అంతర్ కుంభకం వల్ల ఇంత బెనిఫిట్స్. అంటే అలసిపోవటం అనేది తగ్గిపోతుంది. ఓకే, శరీరంలో ఎప్పటికీ అలసట లేజినెస్ లేజినెస్ అది అస్సలు ఉండదు. 3-4 గంటలు నిద్రపోతే ఆ మహానుభావుడు సాధకుడు, వాడు దినమంతా నిద్రపోయిన వాడికి ఏముంటుందో, ఎంత ఎనర్జీ వస్తుందో, అంత ఎనర్జీ వీడికి 4 గంటలు నిద్రలోనే వచ్చేస్తుంది. ఇది అంతర్ కుంభకం ఎంతసేపు చేయాలి స్వామి? డిపెండ్స్ అపాన్ ది సాధన. 2 మినిట్స్, 2.5 మినిట్స్, 3 మినిట్స్ చేసిన మహానుభావులు కూడా ఉన్నారు. ఇంకా కా మహాశక్తివంతులు. ఆయన ఒక ఆయన ఈ కడప దగ్గర నందల్లూరు అనేది ఉండేది. ఆ నందల్లూరుకు పక్కన ఒక కొండ ప్రాంతంలో ఒక సాధకుడు ఉండేవాడు. కాకపోతే ఆయన చెప్పేది వేరే వాళ్ళకి ఎవరికి ఎక్కదు. 3 జానళ్ళ దూరం గాలి వదిలి 7 జానళ్ళ దూరం గాలి పీల్చుకో లాంటి పనులు చెప్తాడు. గాలిని ఈ జానళ్లతో ఏమేంటి, ది మ్యాక్సిమం ప్రాణవాయువును నీలోకి ఎంత నీకు వీలైతుందో అంత తీసుకో, తీసుకున్న దాన్ని మెల్లగా యూటిలైజేషన్లోకి తీసుకుందా. ఒక విధంగా చెప్పాలంటే ఈ సైకిల్ మోటార్ లాంటిది కొత్తగా ఇన్వెంట్ చేసినప్పుడు ఆ బండి ఇంత పెద్దది ఉండేది. 1 లీటర్ పెట్రోల్కు మహా అంటే 10 కిలోమీటర్ల దూరం పోగలిగేది. వేస్టేజ్ ఎక్కువ, బయటికి ఇంత పెద్ద కార్బన్ మోనాక్సైడ్ బడ్ 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 అని శబ్దం చేస్తూ బయటికి వదిలేస్తుంది. మరి సైంటిస్టులు మెల్లమెల్లగా దాన్ని డెవలప్ చేస్తున్నారు. దాని లోపల ఇంజన్ ఫ్యూషన్ కెపాసిటీని, పిస్టన్ కెపాసిటీని పెంచారు. ఒక్కొక్క డ్రాపే లోపలికి పోయేటట్లు చేసి అది బర్న్ అయ్యి ఆ పిస్టన్ కదిలేటట్టు, పిస్టన్ వేగం అయ్యేటట్లు చేస్తున్నారు. ఈరోజు అదే లీటర్ పెట్రోల్తో 90 కిలోమీటర్లు పోతుంది బండి సైకిల్ మోటార్. ది సేమ్ థింగ్, సాధకుడు కూడా ప్రాణశక్తిని ఎంత మ్యాక్సిమం తీసుకొని ఆ తీసుకున్న దాన్ని ఎంతెంత స్లోగా లోపల యూటిలైజ్ చేసి బర్న్ చేస్తాడో. అందుకే మణిపూరకానికి అంత ప్రిఫరెన్స్, అగ్ని అక్కడ ఉంటుంది. ఆ అగ్నిని ఊరికే ప్రజ్వలింప చేసేస్తే గడ్డి ఇంత గడ్డి వేస్తాం అగ్నివులు పగ్గని మండిపోతుంది. అగ్ని ఆరకుండా నిరంతరము ఉండాలంటే కొద్ది కొద్దిగా అట్లా సమిధులు వేస్తూ ఉంటే అగ్ని మండుతూనే ఉంటుంది. ఈ రహస్యాన్ని పట్టుకోగలిగితే సాధకులకు ఆ బెనిఫిట్ ఉంటుంది. నాది 1 మినిట్ వస్తుంది స్వామి. సాధన పెంచుకోవాలి, బలవంతంగా కాదు. మరి అనుకుంటూ ముక్కులు పూసేసుకొని వదలలేక పీల్చలేక నాట్ నెసరీ. అదే చెప్తున్నానే, ఆడెవడో 2 నిమిషాలు ఉంటానంటున్నాడు స్వామి, ఇప్పుడు చెప్పాడు 2.5-3 నిమిషాలు ఉంటామని అంటున్నాడు. నేను ఉండాలా అనుకుంటే ఒకటేసారి కాదు, ఉండలేక ఎవరూ ఉండరు. సాధన చేస్తే ఎవరికైనా ఆ అచీవ్మెంట్ పాయింట్ వస్తుంది, బట్ కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి నిదానంగా వస్తుంది. అండ్ ప్రాక్టీస్ రోజు రోజు ఒక 10 సార్లు. అందుకని ఎప్పుడూ సాధకుడు ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. అందరివి చదవాలి, ఎవరు ఎటువంటి సాధన చేస్తున్నారు. ఇప్పుడు ఒక్క సాధన పద్ధతి కాదు, ఈ ప్రాణాయామాన్న ఒక్క సబ్జెక్టును కొంత 100 మంది యోగులను మీరు అడగండి, 100 విధాలుగా చెప్తారు. ఎవరిది కరెక్టు అనే డైలమాలో పడాల్సిన పని లేదు. ఎవరు చెప్పినా వాళ్ళ స్వ అనుభవంతో చెప్తున్నారు, వాళ్ళు ఆ విధంగా సాధన చేస్తున్నారు.